రాష్ట్రంలో ఎన్నికలు రావడానికి చాలా సమయం ఉంది. మరోవైపు ముందస్తు వివాహాల మధ్య పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలకు పదును పెడుతున్నాయి. ప్రజల్లో నిత్యం ఉండే విధంగా ఈ యొక్క పార్టీల నాయకుల ఆధిష్టానం ఈ యొక్క పార్టీ నాయకులను కార్యకర్తలను సంసిద్ధం చేస్తూ ప్రజల్లోకి పంపిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ సైతం ఈ యొక్క ప్రచార కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా గతం నుంచి వైసీపీ గడప గడపకు వనప్రోత్వం అనే కార్యక్రమాన్ని తీసుకెళ్లి తాను అధికారంలో ఉండి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తన ఎమ్మెల్యేల ద్వారా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి గడప గడపకు మీ ప్రభుత్వం అనే పేరుతో ప్రచారం కొనసాగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సైతం బాలుడే బాలుడు కార్యక్రమం అలాగే భవిష్యత్తు గ్యారంటీ అనే పేరుతో ఈ యొక్క ప్రచార కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే రెండింటిలో ఈ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కార్యక్రమాల్లో ఈ యొక్క నేతలు అంటే అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేతలు పాల్గొంటారు. అయితే అందరిలో ఉన్నటువంటి అనుమానం ఒకటే, రాబోయే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుంది? గడప గడపకు వెళ్తున్న తమకు దక్కుతుందా, లేక తమకు ప్రత్యర్థులైనటువంటి అంటే స్వయంగా పార్టీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలకు దక్కుతుందా అనేది అధికార వైసీపీ నాయకుల్లో ఉన్నటువంటి ప్రశ్న. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో సైతం ఈ యొక్క బాలుడే బాలుడే కార్యక్రమం భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నాం, మరి టికెట్ ఎవరికి దక్కుతుందో అనే విషయాన్ని ఇంతవరకు అధిష్టానం ఎక్కడా ప్రకటించలేదు. అయితే కొన్ని నియోజకవర్గాలు అంటే గ్యారంటీగా గెలిచే సత్తా గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్న చోట్ల మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలను రాబోయే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని కొన్ని చోట్ల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏ నేపథ్యంలో ఎప్పుడైనా సరే తమ నియోజకవర్గానికి సంబంధించిన పేరు కూడా చంద్రబాబు నోటి వెంట రాకపోతుందా అని టీడీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ టీడీపీ అధినేత నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం కానీ రావడం లేదు. పార్టీ ఆదేశించిన మేరకు గడప గడపకు మన ప్రభుత్వంలో లాగానే టీడీపీ సైతం ఈ యొక్క ఎంటిటీకి వెళ్ళి భవిష్యత్తు గ్యారంటీ అలాగే బాలుడే బాలుడే కార్యక్రమం అనేది చేపడుతుంది. అయితే ప్రస్తుతం కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు ఈ యొక్క పార్టీ టికెట్ ప్రకటించిన స్థానం ఒకటంటే ఒకటే, అది డోన్. డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థి నుంచి ఎవరు గెలుస్తారనే విషయాన్ని టీడీపీ అధినేత గతంలో ప్రకటించారు. అయితే మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన విషయంలో మాత్రం ఇంతవరకు పార్టీ నుంచి స్పష్టమైన సమాచారం రాలేదు. మరి టికెట్కు ఎవరికి కేటాయించాలా అనే విషయంపై పార్టీ ఇప్పటికీ అనేక రకాలుగా సర్వేలు చేపడుతుంది. దాదాపుగా 4-5 రకాల సర్వేలు చేపట్టి ఆ సర్వేలో ఎవరైతే ప్రముఖంగా వస్తారో, ఎవరైతే సర్వేలో ఫస్ట్ ప్లేస్ సాధిస్తారో వారికి మాత్రమే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ నుంచి అందుతున్న సమాచారం. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు ప్రస్తుతానికైతే ఈ యొక్క అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం టికెట్ విషయంలో మాత్రం తీవ్రమైన గందరగోళం సందిగ్ధ నెలకొన్న విషయాన్ని పార్టీ శ్రేణులు సైతం అంగీకరిస్తున్నాయి. ఎందుకంటే నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి 40 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ అలాగే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మాన్రెడ్డి అలాగే ఏపీ సీడ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ ఏవి సుబ్బారెడ్డి సైతం ఈ యొక్క ప్రస్తుతం టీడీపీ టికెట్కు అంటే నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి టికెట్ కోసం పోరాటం చేస్తున్నట్టు తెలిసింది. అంటే ఈ ముగ్గురు నేతలే కాకుండా ఒకవేళ మైనార్టీకి ఇస్తే ముస్తాక్ అహ్మద్ పేరు కూడా వినిపిస్తుంది. ఈయన టీడీపీ మైనార్టీ సీలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఇటీవల చురుకుగా చేపడుతున్న విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి టికెట్ విషయంలో మాత్రం నేతల మధ్య గందరగోళం ఏర్పడడంతో అసలు ఎవరికి టికెట్ వస్తుందన్న విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో ఎవరికి వారు ఏమన్నా తెరే అనే విధంగా నాయకులు ఎవరికి వారు కార్యకలాపాలు చేపడుతున్నారు. మరోవైపు ఇటీవల పార్టీలో చేరినటువంటి ప్రముఖ న్యాయవాది తులసిరెడ్డి సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. టికెట్ ఆశించే పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది. అయితే తులసిరెడ్డి మాత్రం తాను ఎక్కడ ఉన్నా టీడీపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా మద్దతు ప్రకటిస్తానని స్పష్టం చేశారు. మరి ఇప్పటికే ఈ నేపథ్యంలో గతంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మాన్రెడ్డి అలాగే తులసిరెడ్డికి మధ్య కాస్త సమాచార లోపంతో కాస్త
ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం దుసరుడికి ఇటు ఎన్ఎండి ఫారూక్ అలాగే ఏవి సుబ్బాడి సైతం మద్దతు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి ఒకవేళ ఏపీ సీడ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ ఏవి సుబ్బారెడ్డికి టికెట్ ఇచ్చిన ఎన్ఎండి ఫారూక్ సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం ఉంది. అదేకాకుండా ప్రస్తుతం మరోసారి కొత్తగా వినిపిస్తున్న పేరు ఏమంటే ఈసారి తెలుగుదేశం పార్టీ నంద్యాల నియోజకవర్గ టికెట్ను మైనార్టీకి ఇవ్వాలని నిర్ణయిస్తే మాత్రం అందులో ఎన్ఎండి ఫారూక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే యువతను ఎక్కువగా ప్రోత్సహించాలనే ఉద్దేశంలో భాగంగా ఎన్ఎండి ఫారూక్ తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ను సైతం ఈ యొక్క పార్టీ పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకవేళ నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఖరారు చేస్తే మైనార్టీకి ఇవ్వాలనుకుంటే ఎన్ఎండి ఫారూక్ లేదా ఎన్ఎండి ఫారూక్ తనయుడి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మాండ సైతం తన వంతుగా టికెట్ కోసం పోరాటం చేస్తున్నారు. ఎవరికి వారు ఈ యొక్క ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నా రాబోయే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తామని ఇచ్చినా సపోర్ట్ చేస్తామని అంటున్నా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు తెర వెనుక జరిగినటువంటి ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే అధిష్టానికి తెలిసింది తెలిసింది. మరి ఈ నేపథ్యంలో నిందాల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుందా, ఇస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినటువంటి మరి మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ ఎన్ఎండి ఫారూక్ ఇస్తారా, లేక మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మాండరెడ్డికి ఇస్తారా, లేక ఏపీ సీట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ దివంగత భూమా నాగరెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఏవి సుబ్బారెడ్డికి ఇస్తారనేది పార్టీ నిర్ణయించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అధిష్టానం సైతం ఈ యొక్క పార్టీ టికెట్ విషయంలో కాస్త గందరగోళ పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇంతవరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కానీ మరోవైపు వైసీపీ శ్రేణుల్లో వైసీపీ వర్గాల్లో మాత్రం నంద్యాల టీడీపీ టికెట్ మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్కే కన్ఫర్మ్ అయినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటన్న విషయం మాత్రం పార్టీ నేతలు కానీ టీడీపీ శ్రేణులు కానీ ఎక్కడ బయట చెప్పడం లేదు. ఎందుకంటే నంద్యాల తెలుగుదేశం పార్టీ టికెట్కు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్న వారిలో చాలామంది ఉన్నారు. అందుకే ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తూ టికెట్కి ఎవరికి ఇచ్చినా సపోర్ట్ చేస్తామని ప్రచారం చేసుకున్నారు తప్ప తమకు స్పష్టంగా టికెట్ వస్తుందన్న ధీమా ఏ ఒక్కరి నేతల్లో లేదు. అలాగే టీడీపీ అధిష్టానంలో కూడా అసలు ఎవరికి పార్టీ టికెట్ ఇవ్వాలనే విషయం కూడా టీడీపీ కాస్త డోలా మాయంలో పడినట్టు తెలిసింది. అంటే గతంలో కంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గెలుపు గుర్రాలు ఏవైతే ఉన్నాయో వారికి మాత్రమే టికెట్ ఇచ్చి పార్టీని నిలబెట్టేవారు, అలాగే పార్టీని కాపాడేవారు, తెలుగుదేశానికి పూర్వభాగాన్ని తీసుకొచ్చేవారు, పార్టీని బ్రతికించేవారు ఎవరన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క నంద్యాల టీడీపీ టికెట్ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. కోసం మేరకు ఏమిటంటే నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మైనార్టీ వర్గానికి సంబంధించిన వారు, మరి మైనార్టీకి టికెట్ ఇవ్వాల్సి వస్తే ఎన్ఎండి ఫారూక్ ఇవ్వాల్సి వస్తుంది. మరి అదేవిధంగా మరి మరో నేతలు మరి ఏవి సుబ్బారెడ్డి భూమా బ్రహ్మాండ ఉన్నారు, వీళ్ళకు కూడా టికెట్ కావాలి అనుకుంటే మరి ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ ఎవరికి టికెట్ కేటాయిస్తుందో, ఎవరికి టికెట్ అనౌన్స్ చేస్తుందో దాన్ని బట్టి కూడా టీడీపీ తన అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నారా లోకేష్ యువగల పాదయాత్ర సక్సెస్ నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి టికెట్ విషయంలో కొత్త ముఖానికి లేకపోతే యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా టీడీపీ శ్రేణులు అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నేతలతో పాటుగా మరో కొత్త ముఖాన్ని కూడా నంద్యాల నియోజకవర్గ ప్రజలకు టీడీపీ అధిష్టానం పరిచయం చేసే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం మాజీ మంత్రి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ ఎన్ఎండి ఫారూక్, ఏపీ సీట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ ఏవి సుబ్బారెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మాండరెడ్డి, అలాగే టీడీపీ మైనార్టీ నేత ముస్తాక్ కమత్తో పాటుగా మరో కొత్త పేరు కూడా త్వరలో తెరపైకి రానట్టు సమాచారం. అంటే ప్రస్తుతం ప్రచారంలో ఉన్నటువంటి ఈ పేర్లను కాకుండా కొత్త పేరు కూడా టీడీపీ అధిష్టానం తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఎందుకు సంబంధించి ఇప్పటికే నంద్యాల నియోజకవర్గంలోనే అందరు నేతలను సమైక్యంగా ఉంచి వారందరి సూచన మేరకు వాళ్ళందరి సలహా మేరకు టీడీపీ అధిష్టానం కొత్త పేరును ప్రకటిస్తారన్న ఆలోచన కూడా టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఎందుకంటే ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి
అనుకున్న విధంగా లేదన్న సమాచారం పార్టీని అంటే టీడీపీ పార్టీని కాస్త కలరపాటుకు గురి చేస్తుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచిన అదే విధంగా నాయకులు ఎక్కువ కావడంతో టికెట్ విషయంలో కూడా తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో పార్టీకి పూర్వవైభవం అలాగే పార్టీకి మంచి గుర్తింపు రావాలంటే మైనార్టీకి టికెట్ ఇవ్వాలన్న ఖచ్చితమైనటువంటి ఆలోచనలో టీడీపీ అధ్యక్షులు అన్నట్టు తెలుస్తుంది. మరి అదే జరిగితే నంద్యాల నియోజకవర్గానికి మైనార్టీ టికెట్ ఇస్తే ఎన్ఎండి ఫారూక్ లేదా ఆయన తనైనటువంటి ఎన్ఎండి ఫారూక్ ఇస్తారా లేక మైనార్టీకే ఇవ్వాలని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే కొత్తగా మైనార్టీ నేతను తెరపైకి తీసుకొస్తారన్న ఆలోచన కూడా టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. అందుకు ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మారెడ్డి అలాగే ఏపీ సీడ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ ఏవీ సుబ్బారెడ్డి ఇటీవల పార్టీలో చేరినటువంటి ప్రముఖ న్యాయవాది టీడీపీ నేత తులసిరెడ్డి తదితరులతో కూడా పార్టీ ఇప్పటికే ఓ ఆలోచన చేయడం తెలిసింది. అంటే రాబోయే రోజుల్లో వైసీపీని బలంగా ఎదుర్కొనే విధంగా అంటే అంగబలం అర్ధబలం అలాగే సామాజిక పరంగా కూడా అన్ని రకాలుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేత కోసం టీడీపీ అధిష్టానం వెతుకుతున్నట్టు సమాచారం. ఆ వేటలో విజయవంతమైతే ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గానికి త్వరలోనే ఎన్ఎండి ఫారూక్ లేదా మరో కొత్త ముఖాన్ని టీడీపీ అధిష్టానం పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే ఆ కొత్త నేత ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.